श्री महागणाधिपतये नमः श्री गुरुभ्यो नमः हरिः ओम सर्वमंगलमांगल्ये स्वे सर्वार्थसाधिके श्रण्ये त्रयम्बके देवी नारायणे नमोस्तुते श्रीमात्रे नमः आस्तिक भक्त महाशैलंदरिकी कूडा मुंदुगा जगन्मंगलकारिणि योक्क दिव्य मंगलाशीस्सुलु कलगाली अनि अम्मवारिनि मनस्फूर्तिगा वेडुकुंटू ई रोजु मनं ई वीडियो द्वारा नेलवारी राशि फलितालो भागंगा जुलाई नेललो 1वा तेदी नुंडि 15वा तेदी वरकु తులారాశి వారి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూలై నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు కొన్ని కార్యక్రమాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. అదేవిధంగా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా అనుకూలత కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పి కూడా చెప్పవచ్చు. వాహనాలు భూములు కూడా కొనుగోలు చేస్తారు. ఎవరైతే ఈ యొక్క తులారాశికి సంబంధించి వాహనాలు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఉన్నటువంటి సకల విధాలైనటువంటి స్థలానికి సంబంధించి, పొలాలకు సంబంధించి, వాహనాలకు సంబంధించినటువంటి కోరికలని యొక్క తులారాశి వారు జూలై నెల 1వ తేదీ నుండి 15వ తేదీలోపు సిద్ధించుకోవటానికి, అనగా ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి అనుకూలమైనటువంటి సమయమని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఆదాయం మెరుగుపడి రుణాలు సైతం తీరుతాయి. ఆదాయం ఆర్థిక పరంగా విశేషమైనటువంటి అభివృద్ధిని చేకూరుస్తుంది. అదేవిధంగా రుణాలు అనగా అప్పులేవైనా ఉంటే ఆ అప్పులన్నీ కూడా తీర్చేసి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడా పొందుతారు అని చెప్పి చెప్పవచ్చు. స్థిరాస్తి వివాదాలు ఏవైనా ఉంటే ఈ యొక్క తులారాశి వారికి ఆ స్థిరాస్తి పరంగా ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోయి స్థిరాస్తి పరంగా ఉన్నటువంటి విశేషమైనటువంటి వివాదాలు తీర్చేసుకొని ఆస్తిని మీ పేరు మీద మార్చుకునేటువంటి అవకాశం అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ధనలాభం కూడా పొందుతారు అని చెప్పి చెప్పవచ్చు. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. సభ్యులతో ఎవరైతే వివాదాలు పెట్టుకొని కుటుంబ పరంగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయేటువంటి సమయమని కూడా ఈ యొక్క తులారాశి వారికి జూలై నెల 1వ తేదీ నుండి 15వ తేదీ అని చెప్పి చెప్పవచ్చు. కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచిస్తున్నాయి. కొంచెం ఆరోగ్యం పరంగా జాగ్రత్త అవసరం. అదేవిధంగా వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి, లాభాలు కూడా అందుకుంటాయి. ఎవరైతే ఈ యొక్క తులారాశికి సంబంధించి వ్యాపారవేత్తలు ఉన్నారో వారికి వ్యాపార పరంగా విశేషమైనటువంటి స్థితిగతులు కూడా కలుగుతాయని చెప్పి చెప్పవచ్చు. ఉద్యోగాల్లో రావాల్సినటువంటి హోదాలు కూడా దక్కేటువంటి సమయం కూడా చెప్పవచ్చు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా అనుకున్నటువంటి సమయంలో అనుకున్న విధంగా పొందుతారు. అదేవిధంగా పారిశ్రామిక కళారంగాల వారికి మరింత అనుకూల సమయం అని కూడా చెప్పవచ్చు. ఎవరైతే ఈ యొక్క పారిశ్రామిక రంగానికి కళారంగానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషమైనటువంటి అభివృద్ధిని కూడా ఈ యొక్క జూలై నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క తులారాశికి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం 100% సూచిస్తుందమ్మా. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ పూర్వ స్నేహితులని అన్నా పాత స్నేహితులని కలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి సూచిస్తుంది. అయితే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ప్రత్యామ్నాయాలు ఏవైనా చేసుకోవాలి, అనగా రెమెడీస్ ఏదైనా ఫాలో అవ్వాలి అని చెప్పి అనుకుంటే గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు, గణపతి అష్టకాన్ని గనక మీరు ఈ జూలై నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు పారాయణ చేస్తూ అనగా చదువుతూ ఉంటే ఆ ఉన్నటువంటి సకల విధాలైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి విశేషమైనటువంటి స్థితిగతులు పొందుతారని చెప్పి చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ కోసం, నెలవారీ రాశి ఫలితాల కోసం, అద్భుతమైనటువంటి దేవాలయ దర్శనాల కోసం మన శ్రీశక్తి మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.